ఈ అంశం ఏమిటంటే పూరించండి చూద్దాం అంటే చాలామంది నన్ను అడుగుతుంటారు కథలు ఎట్లా రాస్తారు, మా ఉత్సాహం ఉంది కానీ రాయడం కష్టంగా ఉంది, ఏం చేయమంటారు, ఎట్లా రాయాలి. దీనికి ముందు చిన్న ఉదాహరణతో మొదలు పెడతాను. త్రిపురనేని గోపిచంద్ అని నా అభిమాన రచయిత, ఆయన అసమర్థుని జీవయాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి వీరనామ ఇటువంటి పుస్తకాలు ఎన్నో రాశారని ఆయన అడిగారు. ఎవరో మీరు కథలు ఎందుకు రాస్తారండి అని ఆయన ఏమన్నాడంటే, ఒక చిన్న ఉదాహరణ ఇస్తాడు. ఒక చిన్న పిల్లాడు పరిగెత్తుతున్నాడు, 2-3 ఏళ్ళ వయసు కొన్నవాడు పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుతూ కింద పడ్డాడు. పడంగానే చుట్టూతో చాలామంది ఉన్నాడు. ఒక ఆయన, అయ్యో బాబు పడ్డావా అని ఆయన అంటాడు. ఇంకొక ఆవిడ, అయ్యో బాబు లేదు బాబు అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనండి పెద్ద మాట అంటాడు. ఇంకొక ఆయన, వాడు నాన్న వచ్చి ఒక దెబ్బేస్తాడు, కదా ఎన్నిసార్లు చెప్పాలని. ఇంకో వాళ్ళ అమ్మ వచ్చి హృదయానికి కట్టుకుని, అయ్యా దెబ్బ తగిలిందో బాబు అని. ఆయన ఏమంటాడంటే, ఒక జరిగింది ఒకే ఒక సంఘటన, వాడు కింద పడ్డాడు పిల్లవాడు. ఎన్ని స్పందనలు ఎన్ని రకాలుగా వచ్చినాయి చూడండి. ఇక్కడ ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళు స్పందిస్తారు. ఈయన ఏమంటాడంటే, అదే నేను రచయితను కాబట్టి నేను ఒక రచన రాసేస్తాను. అదే శ్రీశ్రీ గారికి కనపడటం వేరు, మణుకుడు వెంకటరమణ గారికి వేరే విధంగా కనిపిస్తుంది, వాళ్ళ దృక్పథాలు వేరు. అదే బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక పాట పాడవచ్చు. ఇన్ని రకాలుగా వస్తుంది ఒకే ఒక సంఘటన. రచయిత ఏమవుతాడంటే, ఇటువంటి చోట ఒక విధంగా స్పందిస్తాడు. స్పందించినప్పుడు అది బయటకు వస్తుంది. ఎవరికోసం రాస్తాడు రచయిత? నేను నా కోసమే నేను రాసుకుంటాను. ఎవరన్నా పత్రికల వాడు ప్రచురిస్తే ప్రచురిస్తారు, నేను పుస్తకంగా ప్రచురించినప్పుడు చదువుకునే వాళ్ళే చదువుకుంటారు. అంతేగాని మనం ఒకళ్ళ కోసం మనం రాయం, మన కోసం మనం రాసుకుంటాం. ఆ స్పందన అనేది మనలో రావాలి. ఆ రావడం కోసం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, పక్కన ఎవరైనా ఉత్సాహం తెప్పించే ఇది తీసుకురావాలి వాళ్ళని. ఎందుకంటే మా నాయుడు గారు చక్కటి ఎగ్జాంపుల్, ఎప్పుడో చిన్నప్పుడు రాశారు, ఇప్పుడు చాలా చక్కగా రాసేస్తున్నారు ఆయన. ఎందుకంటే ఇట్లాంటి సాహిత్య సభల్లో మనలాంటి వాళ్ళు అందరూ కలవడం, మాట్లాడుకోవడం, దాంతో ఉత్సాహం అట్లా వచ్చేస్తాం. విశ్వాస్ కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ మొదలు పెట్టాడు ఆయన. వైజాగ్ బ్రహ్మాండంగా రాసేవాడు కదా ఆయన, తర్వాత మానేశాడు. ఇక్కడ వచ్చిన రాదు, ఇక్కడ కష్టాలు నష్టాలు అన్నీ చూసుకుంటూ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాడు ఆయన. సో ఈ రకంగా ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒకటి నేను ఒక కథ రాశాను. అది ఈ మధ్యనే ఒక మ్యాగజైన్కి పంపించాను, వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. 2 నెలల్లో వస్తుంది అది ఇండియాలో. దాని పేరు హారతి. నేను 2 పేజీలో చదువుతాను ఇక్కడ కథ. మీరు దానికి ఏ రకంగా మిగతా కథని పూర్తి చేయగలరు అని మీరు ఆలోచించుకోండి. మీరే ఆలోచించుకొని మీరు కథ రాసి తీసుకొచ్చినా ఇక్కడ పర్వాలేదు, ఒక గంట తర్వాత నాకు ఇవ్వచ్చు. మీరు ఇక్కడికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మీరు మాట్లాడచ్చు, ఈ కథని ఇక్కడి నుంచి నేను ఈ రకంగా తీసుకెళ్తున్నాను. ఇది ఎందుకంటే మీలో ఆ ఉత్సాహం కనిపించడం కోసం. తర్వాత మీరే పెద్ద రైటర్లు అయిపోతారు, అయిపోయింది. అందుకని నేను చదువుతాను ఇది. ఇది ఈ కథ పేరు హారతి. హారతి కొంచెం సరదాగానే నడుస్తుంది, కొంచెం సీరియస్గానే నడుస్తుంది. అందుకని జాగ్రత్తగా వినండి. ఈ కథను మీరు ఎలా పూజిస్తారో మీరే ఊహించుకుంటూ వినండి. దీంట్లో నేను ఒక 5 కాపీలు చేశాను, మొదటి 2 పేజీలు అవి ఇస్తాను. మీరు ఎక్కువ మంది ఉంటే మీలో మీరు వాటిని పంచుకోవాల్సి వస్తుంది. ఈ కథ పేరు హారతి. సులోచన స్కూటర్ బయట పార్క్ చేసి ఇంట్లోకి వచ్చేసరికి రాత్రి 9 అయింది. పొద్దుటి నుంచి హాస్పిటల్లో నర్సు పనిచేసి ఇంటికి వచ్చేసరికి బాగా అలసిపోతుంది. అది కాక అలసటతో పాటు ఆకలి. 10 ఏళ్ల కూతురు హారతికి హోంవర్క్లో సహాయం చేస్తున్నాడు సారథి. రాముడు అంత గొప్పవాడు అవడానికి కారణం పితృవాళ్ళకి పరిపాలన చేయడం. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఇష్టం ఉన్నా లేకపోయినా, తండ్రి చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా చేసినది చేయడం అని వ్రాసి చూపిస్తూ చెబుతున్నాడు. సులోచన నవ్వుతూ, తండ్రి మాట ఒకటే కాదు, తల్లి చెప్పిన మాట కూడా వినే అడవులకు వెళ్ళాడు అంది. అమ్మయ్యా వచ్చేసావా, ఎలా ఉంది ఇవాళ అన్నాడు సారథి. మామూలు భాగమే, హాస్పిటల్ ఉద్యోగాలు ఒకటే పని, ఇద్దరు అన్నం తిన్నారా అంటూ హారతికి ఒక ముద్దిచ్చి, ఏందన్నా ఏమిటి ఇవాళ నీ స్కూల్ విశేషాలు అని అడిగింది. హారతి చిన్నగా నవ్వి తల ఊపింది, అంతా బాగానే ఉంది అన్నట్టుగా. గబగబా అన్నం తిని
కాసేపు వంటింటి పని చేసుకుని సులోచన వచ్చేసరికి హారతి నిద్రలోకి జారుకుంది. సారథి అక్కడే సోఫాలో కురికిపాటు పడుతున్నాడు. ఏమిటో ఈ జీవితం అనుకుంటూ తను అక్కడే కూర్చొని ఆలోచనలో పడింది సులోచన. తమకి పెళ్ళైన తర్వాతనే 5 ఏళ్ళకి పుట్టింది హారతి. అందరిలాగానే పుట్టగానే కేరు కేరుమని ఏడవలేదు. బోసినోడితో నవ్వుతూ పుట్టింది. తర్వాత పెరుగుతున్నప్పుడు కానీ అర్థం కాలేదు హారతికి మాటలు రావు మోగు పిల్ల అని. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఫలితం లేకపోయింది. అన్నీ వినపడతాయి కానీ పలుకే బంగారం అయిపోయింది. అందుకని ఒక ప్రత్యేకమైన స్కూల్లో చదువుతూ ముందు చేతి సౌజన్యంతోనూ చదవటం వ్రాయటం వచ్చాక చిన్న చిన్న కాగితాల మీద వ్రాస్తూ సంభాషణ అలవాటు చేసుకున్నాడు. హారతి దీనికి బాగా అలవాటు పడిపోవటమే కాకుండా స్వతహాగా తెలివైన పిల్ల కనుక చదువులో కూడా ఎంతో ముందుకు పెడుతుంది. హారతి చదువుకి ఇబ్బంది రాకుండా తను సారథి ఉద్యోగం చేసే సమయాలు కూడా అనుగుణంగా మార్చుకున్నాడు. తను పొద్దున్నే హారతి పనులు చూసి రాత్రికి సరిపడా వంట చేసి హారతిని స్కూల్లో దించి మధ్యాహ్నం 12 గంటలకు హాస్పిటల్ ఉద్యోగానికి పెడుతుంది. రాత్రి 9 గంటలకు ఇంటికి వస్తుంది. సారథి 8 గంటలకు వెళ్ళి 3:30 కల్లా ఇంటికి వచ్చేస్తాడు. వస్తూ హారతిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తాడు. ఇంతవరకు ఇది బాగానే జరుగుతున్నది కానీ ఏదో వ్యక్తి ముగ్గురు కలిసి ఉండటం లేదే అని ఆవేదన. మరి భార్యాభర్త ఇద్దరు పనిచేయకపోతే ఇల్లు జరగడం కష్టం. రోజు ఉండే ఈ అంతులేని ఆలోచనలకి ఆనకట్ట వేస్తూ హారతి గదిలోకి వచ్చింది సులోచన. హారతి హాయిగా నిశ్చింతగా నిద్రపోతుంది. తనకి అలా నిద్రపడితే ఎంత బాగుంటుంది అనుకుంటూ హారతి చదువుకునే టేబుల్ దగ్గరికి వెళ్ళింది. మామూలే కంప్యూటరు, పుస్తకాలు, నోట్బుక్స్. హారతి బొమ్మలు బాగా వేస్తుంది. అక్కడే ఉన్న స్కెచ్ పుస్తకంలో కొన్ని పెన్సిల్ డ్రాయింగ్స్ రోజు ఏదో ఒకటి గీస్తూనే ఉంటుంది. ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని పేజీలు తిప్పింది సులోచన. ఇంతకుముందు 4-5 రోజుల క్రితం వేసిన బొమ్మలు తను చూసినవే 2 ఉన్నాయి. ఒకటి ద్రౌపది కౌరవుల తలుపులో నిస్సహాయంగా విలపిస్తున్నది. దుశ్శాసనుడు ఆమె చీర విప్పుతున్నాడు. కృష్ణుడు పక్కనే నుంచి చీరలు అందిస్తున్నాడు. దాని తర్వాత పేజీలో గజేంద్ర మోక్షం బొమ్మలాడుతున్నది. ఒక ఏనుగు బాధగా ముఖం పెట్టి నీళ్ళల్లో నుంచొని ఉన్నది. దాని కాలు పట్టుకొని లాగుతున్నది ఒక మొసలి. చాలా బాగా వేసింది ఆ బొమ్మలు. అప్పుడు వాటిని సారథికి చూపిస్తే స్కూల్లో భారతం భగవంతం కథలు చెబుతున్నారు కదా, వాటికి తన భాషలో భాష్యం చెబుతుంది మన అమ్మాయి అన్నాడు. ఆ బొమ్మల తర్వాత ఇంకా 2 బొమ్మలు వేసింది. మొదటి దానిలో ఒక పులి క్రూరంగా చూస్తుంది, పంజా విప్పి కొట్టబోతుంది. కాకపోతే అక్కడ ఎవరు లేరు. తర్వాత పేజీలో ఒక ఎరుపు బండి ఒక చిన్న పిల్లని తరుముతున్నది. ఆ పిల్ల ముఖంలో భయం బాగా కనిపిస్తుంది. బొమ్మలు చాలా బాగున్నాయి. అవన్నీ చక్కగా సర్ది తనుకు వచ్చి మంచం మీద పడుకుని సులోచన. కొంతమంది సైకాలజిస్టులు అప్పుడే ఆలోచిస్తున్నారు పక్కే ఉంచుకొని. మర్నాడు హాస్పిటల్ బ్రేక్ రూమ్లో సులోచన కాఫీ తాగుతున్నప్పుడు వచ్చింది సురేఖ. సులోచన సురేఖ హై స్కూల్ రోజుల నుంచి కలిసి చదువుతున్నారు. సులోచన నర్సింగ్ చదివి నర్స్ అయితే సురేఖ సైకాలజీలో పిహెచ్డి చేసి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అయింది. తనకి అక్కడ పని ఉన్నప్పుడు హాస్పిటల్కి వస్తూ ఉంటుంది సురేఖ. ఇద్దరు సన్నిహితంగా అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. హారతి అదోలా ఉండటం, ఒంటరిగా ఉండటమే కోరుకోవటం, అంతకుముందు ఉన్న ఉత్సాహం తగ్గటం గురించి 4 రోజుల క్రితం సులోచన చెబుతుంటే శ్రద్ధగా ఉంది సురేఖ. స్కూల్లో మిగతా పిల్లలు మగపిల్ల అని అవగాహనగా చూస్తున్నారేమో అని సురేఖ. కాదు, అక్కడ చదివే వాళ్ళందరూ ఇలా ఏదో ఒక శారీరక ఇబ్బంది ఉన్నవాళ్ళే. అదీకాక ఈ మధ్యలో వచ్చింది కాదు, పుట్టుకతోనే ఉంది కదా అని సులోచన. అవును, కొన్నాళ్ళు చూడు, అలాగే ఉంటే అప్పుడు చూద్దాం ఏం చేయాలో అని సురేఖ. అందుకే అడిగింది సురేఖ, ఎలా ఉంది నీ చిన్న బంగారం అని. బాగానే ఉంది అంటూ ఇంకా హారతి ప్రవర్తన అలాగే ఉందని, తనకి కూడా మనసులో ఏదో వెలితిగా ఉందని చెప్పింది. ఇంకా బొమ్మలు వేస్తుందా అడిగింది సురేఖ. ఆహా, వేస్తుంది, బాగా వేస్తుంది కూడాను, బాపు గారిలో మంచి పేరు తెచ్చుకుంటుంది అంది. అని తను అంత ముందు చూసిన బొమ్మల గురించి, రాత్రి చూసిన బొమ్మల గురించి చెప్పింది. సులోచన చెబుతున్నంతసేపు దీక్షగా ఉన్నది సురేఖ. కొంచెం ఆలోచనలో పడింది. స్కూల్లో హారతిని ఎవరన్నా ఏమైనా వేధిస్తున్నారా అని అడిగింది. లేదు, చిన్నపిల్ల, దాన్ని వేధించేది ఎవరు,
వాళ్ళ టీచర్లు కూడా ఏమి చెప్పలేదు. అలాంటి ఏమైనా ఉంటే చెప్పేవారేగా అంది సులోచన. అవును నిజమే, హారతిని చూసి చాలా రోజులైంది. రేపు ఆదివారమే కదా, రేపు మధ్యాహ్నం కాఫీకి రాకూడదు, నేను చేసే ఉల్లిపాయ పకోడీలంటే హారతికి ఇష్టం కూడా అంది సులోచన. సులోచన నవ్వింది. నువ్వు చేసే పకోడీలంటే నాకు ఇష్టమే, కాకపోతే రేపు సారథి రాడు. ఇండియా శ్రీలంక వన్డే క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, రేపు పొద్దు నుంచి సాయంత్రం దాకా టీవీ ముందే జీవితం, నేను హరిత వస్తానులే. హరిత అన్నసం తప్పది హారతి, నేను హారతి వస్తానులే. సురేఖ కూడా నవ్వి, అవును మర్చిపోయాను, మా మూర్తి గారు అంతే, ఆయన ఆయన స్నేహితులు అందరూ కలిసి శివరామ్ గారి ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూసే కార్యక్రమం పెట్టుకున్నారు, మనకి అడ్డులేదు ఇక్కడ, తప్పకుండా మా ఇంటికి రండి. హారతిని తను వేసిన బొమ్మలు తమ్మను, అది బొమ్మలు కూడా బాగా వేస్తుంది, ఆ బొమ్మలు చూడాలని ఉంది. అంతేకాదు మధ్యలో మా ఇద్దరికి కాస్త ప్రైవేట్ టైం ఇచ్చి నువ్వు ఎక్కడికైనా వెళ్ళేట్టు ప్లాన్ చేసుకున్నా అంది సురేఖ. ఇక్కడితో నేను కథ ఆపాను. దీన్ని మీరు ఏ రకంగా ఎక్కడికి తీసుకెళ్తారో తీసుకెళ్ళండి, మీరు రాసి చదవచ్చు, నోటితో చెప్పచ్చు, నేను ఎట్లా పూజ చేస్తే కూడా చెప్తాను. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హారతి వయసు 11 ఏళ్ళు అన్నమాట, 10, 11, 12. నమస్కారం అండి.